వారదా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై భారీగా పడింది. ఈదురుగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్లు నేల కూలిపోయాయి. ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. తుఫాను తీరానికి అతి సమీపంలో రావడంతో అటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో ఒక్కసారిగా పెనుగాలులు ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక్కసారి 100 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతంలో ఏదైతే నెల్లూరు జిల్లా తడ సంబంధించినటువంటి ఈ ప్రాంతం అయితే ఉంది, ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు, గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈ సూలూరుపేట, అదేవిధంగా తడ ప్రాంతంలో అత్యంత వేగంగా ఇక్కడ గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. గాలులు దాటికి భారీ వృక్షాలన్నీ కూడా దాదాపుగా నేల కొరిగేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అయితే ఇప్పటివరకు కూడా అనేకమైనటువంటి విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి పోల్స్ అన్నీ కూడా కింద పడిపోయినటువంటి దృశ్యాలంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇప్పటికే అధికారులు ఓవైపు రెస్క్యూ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేయడం, మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసుకుంటే మరొక 2-3 గంటల వరకు కూడా ఇదే విధంగా పెనుగాలులు వేయడంతో పాటు ఆ తర్వాత భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఏదైనా పెనుగాలుల ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేర్చి అక్కడ ఇమీడియట్గా కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొనడానికి అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఓవైపు చెన్నైలో ఇలాంటి పెనుగాలులు బీభత్సం సృష్టిస్తుండటంతో మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా తీర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కావచ్చు ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాదాపు తీరప్రాంత మండలాల్లో ఉన్నటువంటి సూలూరుపేట, అదేవిధంగా తడ వాకాడు కోట మండలాల్లోని అనేక గ్రామాల్లో కూడా ఇదే స్థాయిలో అంటే గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో ఎక్కడ కూడా ఎవరు ఇంటిలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా పూరి గుడుసులు అదేవిధంగా రేకుల ఇల్లు ఉన్నటువంటి వారంతా కూడా వారి పైకప్పులో ఎగిరిపోతుండడంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం తీసేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని సేపట్లో ఈ వార్దా తుఫాను తీరం దాటుతుండడం వల్ల ఇది మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సామాన్య జనానికి అంతా కూడా వీరు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవాలి. మరోవైపు వార్దా తుఫాను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే మరికొన్ని గంట సమయంలో ఇది తీరం దాటేటప్పుడు ఈ గాలులు మరింత ఎక్కువ అవుతాయని దానివల్ల మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తుండడంతో ముఖ్యంగా సూలూరుపేట తడ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ టెలిఫోన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రైవేటు మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు కావచ్చు, వీరందరూ కూడా ఎక్కడైతే టవర్స్ అదేవిధంగా పోల్స్ ఇవన్నీ కూడా కింద ఇవి నేల కొరగకుండా వీరందరూ కూడా ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. దాదాపుగా సూలూరుపేట అదేవిధంగా తడ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉదయం నుంచి కూడా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందనే చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా విద్యుత్ నిలిచిపోవడంతో చాలా వరకు కూడా చీకటి భయం అయిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇది తీరం దాటిన తర్వాత వర్షపాతం మరింత ఎక్కువ కురుస్తుండడంతో ఈ వర్షాల వల్ల ఈ వర్షపాతం ఎక్కువ అవడం వల్ల ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు కొంతమందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. మనం ఒకసారి పరిశీలించవచ్చు, ఈ వార్దా తుఫాను ద్వారా ఒక్కసారిగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈ తీరం వెంబడి కావచ్చు, అదేవిధంగా ఈ హైవే వెంబడి కావచ్చు ఎలా ఉందో ఒకసారి మనం చెట్లను చూస్తే ఈ వార్దా తుఫాను యొక్క ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో, ఆ వార్దా తుఫాను ద్వారా వచ్చేటువంటి గాలులు ఏ స్థాయిలో వీస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా విజువల్స్లో చూడవచ్చు. ఇదే విధంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఇస్తున్నటువంటి ఈ గాలుల వల్ల ఈ హైవే మీద కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి హైవేగా దీన్ని చెప్పుకోవచ్చు, కానీ ఏ వాహనం కూడా సాహసించి ఇటువైపు రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నిత్యం ఇటు నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్ళేటువంటి వేలాది వాహనాలు ఈ వార్దా తుఫాను వల్ల రోడ్డు మీదకి రావాలంటే కూడా ఆలోచించి భయపడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు, చెన్నైకి వెళ్ళేటువంటి మార్గం దాదాపుగా ఇక్కడ నిలిచిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు చెన్నైలో ఇదేటువంటి పెనుగాలులు బీభత్సం సృష్టిస్తుండడం, మరోవైపు భారీ వర్షం కురుస్తుండడంతో ఎవరు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వైపు వెళ్ళడానికి కూడా సహసించలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇది వార్దా తుఫానుకు సంబంధించినటువంటి పెనుగాలులకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో. వార్దా ప్రభావం ఏపీ మీద కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ప్రభావం ఉందని చెబుతున్నారు అధికారులు. తుపాను సహాయక చర్యల్లో అప్రమత్తంగా ఉన్నామన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి శేషగిరితో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్.
వరద తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా కనిపిస్తుంది. కొద్ది మేర ప్రాంతం అయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత తీరాన్ని దాటిన వరద ప్రభావం ఎలా ఉంది, ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ శేషగిరి బాబు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనతో మనం మాట్లాడుతాం. సార్ నమస్తే. ఆ పొజిషన్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు, యాజ్ పర్ నౌ మీకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి? ఈ తుఫాను సుమారుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో క్రాస్ అయింది, మొత్తం మాస్ ల్యాండ్ మీదకి వచ్చింది. దీని ప్రభావంతో ఇంకా కూడా వర్షాలు కొనసాగుతాయి. అంటే దాదాపుగా ఒక 40 మండలాలు చిత్తూరులో, ఒక 6 మండలాలు సుమారుగా నెల్లూరులో కంటిన్యూస్గా వర్షాలు ఇంకా పడతాయి. అది బహుశా 6 గంటల నుంచి 12 గంటల సమయం వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని దగ్గరలో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది, అంటే 6 సెంటీమీటర్లు పైన కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపుగా మనము ఈ మొత్తము ఎవాక్యుయేషన్ ప్రాసెస్లో 12,000 మంది ప్రజలను మనము సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ, వారికి కావాల్సిన రిలీఫ్ మెషర్స్ తీసుకోవడం కానీ జరిగింది. 2 జిల్లాలు నెల్లూరు చిత్తూరు ఎఫెక్టెడ్ జిల్లాలు. సో మనము అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము. సో ఏ విధమైన ప్రస్తుతానికి ఇబ్బంది అయితే లేదు. ఎంత రెయిన్ఫాల్ సార్ ఇప్పటివరకు? ఎక్కడ మ్యాక్సిమం రెయిన్ఫాల్ వరదాయపాలెంలో 31 సెంటీమీటర్లు పడిందండి. తర్వాత పిచ్చటూరు, మిగిలిన నెల్లూరులో కూడా ఒక దగ్గర సుమారుగా 15 సెంటీమీటర్లు వర్షం పడడం అది జరిగింది. మనం ఏం చేసామంటే రైల్వే అథారిటీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎక్కడెక్కడైతే ఇప్పుడు వర్షం పడబోతుందో, ఆల్రెడీ పడింది పడబోతోందో, అక్కడ ఒకవేళ ఫ్లడ్ ఇనండేషన్ ఉంటుంది అనుకుంటే రైల్వే ట్రాక్స్ దగ్గరలో ఆ డేటా అంతా కూడా మనం రైల్వే అధికారులతో కూడా పంచుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా వచ్చే 12 గంటల సమయంలో వర్షాలు ఏ విధంగా తీవ్రత ఉంటుంది అనేది కూడా అంత ఇన్ఫర్మేషను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గాలుల వేగంతో సహా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, సో దట్ వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. తీరం దాటే సమయంలో ఎంత వేగంతో ఉంది, ఇప్పుడు గాలుల వేగం ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఏమైనా ఉందా? తీరం దాటే సమయంలో సుమారుగా 100 కిలోమీటర్స్ టచ్ అయింది. అంటే ఒక స్టేషన్లో బహుశా 105 కూడా వచ్చినట్టుంది, బట్ అదర్వైజ్ 100 కిలోమీటర్స్ స్పీడ్తో, యావరేజ్ స్పీడ్తో చాలా దగ్గరలో వచ్చింది విండ్స్. బాగా తీవ్రమైన ఈదురుగాలు అవి వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ 12 అవర్స్లో కూడా కొంత గాలులు ఉంటాయి, కానీ అంత తీవ్రత ఉండకపోవచ్చు. బట్ ఒక 60 కిలోమీటర్లు రేంజ్ టచ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. అందువల్ల ఏమాత్రం అజాగ్రత్త లేకుండా వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. 31 సెంటీమీటర్లు అంటే అసాధారణ వర్షపాతం, అతి భారీ వర్షపాతం. కమింగ్ డేస్లో అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఆ స్థాయిలో వర్షపాతం వచ్చే అంచనాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 6 సెంటీమీటర్ల పైన కొన్ని స్టేషన్స్ సుమారుగా 6 సెంటీమీటర్ల పైన ఒక 60 స్టేషన్ల పైనలో పడే అవకాశం ఉంది చిత్తూరులో. అంటే చిత్తూరులో భారీ వర్షాలకు అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది, స్పెషల్ ఆఫీసర్స్ని ఇంకా డిప్లాయ్ చేశారు. అక్కడ మాత్రం కొన్ని దగ్గరలో భారీ వర్షాలు పడతాయి. సిచ్యువేషన్ అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా, ముందుగానే ఎవాక్యుయేట్ చేయించారా, లేకపోతే NDRF వెళ్ళి రక్షించే పరిస్థితి, అటువంటి ఇన్సిడెంట్లు ఏమైనా నోటీస్ చేశారా మీరు? అంటే మనము కలెక్టర్స్తో సమన్వయపరుచుకుని జాగ్రత్తగా ఎవాక్యుయేషన్ ముందుగా ప్లాన్ చేసి చేశాము. ఎక్కడికక్కడ అంటే ఏ ఏరియాలో ఎక్కువ విండ్ ఫాల్ వస్తుంది, విండ్స్ ఉంటాయి, ఏ ఏరియాలో ఎక్కువ వర్షపాతనం అవుతుంది, ఎంత ప్లానింగ్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాము. దానివల్ల ఆ ఏరియాస్లో ఖచ్చితంగా మనం ముందస్తు జాగ్రత్తగా ప్రజలను తరలించడం, సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ, లేదా తీసుకోవాల్సిన ఇతర చర్యలు కానీ తీసుకున్నాము. NDRF టీమ్స్ కూడా దాదాపు ఇప్పటికే 5 టీమ్స్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ తుఫాన్ క్లియర్ అవుతుంది, వర్షం ఎప్పటి వరకు ఉండే మీ అంచనా ఏంటి, వర్షపాతం ఎప్పటి వరకు భారీగా నమోదయ్యే అవకాశం? అంటే రేపైతే ఖచ్చితంగా వర్షాలు ఉన్నాయి, కొన్ని దగ్గర భారీ వర్షాలు కూడా ఉన్నాయి. కడపకి కూడా కొంత, కడప అనంతపూర్కి రేపు సాయంత్రము ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. బికాస్ ఇది సైక్లోన్ ప్రోగ్రెస్ అవుతూ ఉంది, ప్రోగ్రెస్ అయ్యి బహుశా కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. అందువల్ల ఆ వెళుతున్న క్రమంలో మనకి కొన్ని పార్ట్స్ ఆఫ్ కడప అండ్ అనంతపూర్లో, కొంత సౌత్ సదర్న్ అనంతపూర్ ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో వర్షాలు నమోదవుతాయి. 13-14 తేదీల్లో కూడా కొంత వర్షపాతం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలు. ఇప్పటికే 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్తా ఉన్నారు. రేపు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని, 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ చెప్తా ఉన్నారు.